ఏ రోజు అసలు ఆ ఫీలింగ్ చూపించారు. ఎప్పటి నుంచో మాకు ఇక్కడ యుఎస్ లో వచ్చినప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చేసాము, అలాగే ఇండియాలో కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాము. వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ టుడే అండి శ్రీ వేణు శ్రీరంగం గారు. అండ్ అద్భుతమైన పాటలు సెలెక్ట్ చేసుకున్నారు, చేసుకోండి అని అంటే రియల్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు లిసన్ టు దోస్ సాంగ్స్. అండ్ వి వెల్కమ్ యూ అండి, స్వాగతం. అండ్ వెల్కమ్ యూ టు అవర్ బాలుగారి ట్రిబ్యూట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం, అంటే 75 సాంగ్స్, ఇందాక మన వాళ్ళు పెద్దలు చెప్పినట్టు 75 పాటలు తో ఒక కార్యక్రమం చేయడం అనేది నిజంగా ఇట్స్ గ్రేట్ ఇనిషియేటివ్ నాకు తెలిసి. అండ్ అలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా మా శారద గారికి, అలాగే మా వంశీ రామరాజు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందులో నేను కూడా ఒక భాగం అయినందుకు చాలా చాలా ఆనందంగా ఉన్నాను. అందులో మా బాలు గారి కార్యక్రమం అవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ నాతో పాటు ఎంతో మంచి మంచి మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, మా అన్నయ్యలు, మా రామచరణ, రాము గారు, ఇలా మిగతా గాయకులు అందరూ కూడా చాలా చాలా అందరితో కలిసి పార్టిసిపేట్ చేయడం. అండ్ సురేష్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్, సురేష్ గారి కార్యక్రమాన్ని పికప్ చేసినందుకు థ్యాంక్స్ లాట్. అండ్ బాలు గారి గురించి అంటే యాక్చువల్లీ చాలా ఆల్రెడీ చాలా నాకు తెలిసి చాలా లేట్ అయింది. యాక్చువల్లీ ఎక్కువ మనం మాట్లాడడం అంటే ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఒక్కొక్కళ్ళకి చాలా ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మెమరీస్ ఉంటాయి బాలు గారితో అందరికి, అవన్నీ కూడా షేర్ చేసుకోవడం అంటే అది ఇంకా యాక్చువల్ ఒక పావుగంటలోనూ అరగంటలోనూ అయ్యే వ్యవహారం కాదు యాక్చువల్లీ అది. సో ఒక్కొక్కడికి నాకు ఒక ఎక్స్పీరియన్స్ అంటే నాకు అంటే పరోక్షంగా నేను ప్లేబ్యాక్స్ అవ్వక ముందు ఆబ్వియస్లీ ఆయన పాటలు వింటూనే పెరిగాం. అంటే నేను ఏ కాంపిటీషన్కి వెళ్ళినా విన్నా అప్పుడు మాకున్న ఆప్షన్స్ రెండే, బాలు గారు, ఘనశాల గారు, ఎక్కడికి వెళ్ళినా ఈ ఇద్దరు పాటలే పాడాలి. సో మనది అలా మాకేంటంటే ఆయన పాటలు వింటూ ఆయన పాటలు పాడుకుంటూ ఏ కాంపిటీషన్కి వెళ్ళినా ఆయన పేరు పాటలే. సో దానివల్ల ఏంటంటే అలా మాకు ఆల్మోస్ట్ మాకు మాలో భాగం అయిపోయారండి బాలు గారు అంటే మాలో మా అందరిలో భాగం అయిపోయారు అనమాట, నాకు కానీ మా సాందీప్ కానీ అందరికీ కూడా. సో అట్లా దాని తర్వాత పాడత తీగలో పార్టిసిపేట్ చేయడం ఆయన అంటే అప్పటిదాకా ఎక్కడో దూరంగా ఉంటే చూస్తే చాలే చాలా, ఆయన అలా చూసి వెళ్ళిపోతే చాలా అనుకున్నది. ఆయన ఒకటే సెట్ లో ఒక ఫ్లోర్ లో ఆయన పక్కన నించుని ఆయన మనతో మాట్లాడడం, ఆయన ఇవన్నీ కూడా అప్పుడు ఒక డ్రీమ్ అనమాట, కళ నిజమా ఇది అని. దాని తర్వాత ఎన్నో సందర్భాలు పదే పాడుతా ఇంకా 500 ఎపిసోడ్ కి కలవడం, చాలా చాలా వేదికలను కలవడం నీకు అద్భుతం ఒకటి కాదండి దాని మెమరీస్. అండ్ నేను ఒకటి షేర్ చేసుకోవాల్సి ఏంటంటే నేను ఇందాక మీరు పాడిన మన్మధుడు గుండెల్లో ఉందో పాట రికార్డింగ్ వెళ్ళినప్పుడు రికార్డింగ్ రోజున కరెక్ట్ గా అదే రోజు అదే సినిమాలో ఇంకొక పాట నా మనసుని ఆ పాట పాడడానికి వచ్చారని యాక్చువల్లీ ఆయన పాడి వెళ్ళిన తర్వాత నా రికార్డింగ్ ఉందనమాట దేవి నన్ను ముందు చెప్పారు ఇలా మార్నింగ్ బాలు గారు వస్తున్నారు అని. సో నేను ముందు వెళ్ళిపోయాను ఆయన రికార్డింగ్ లైవ్ చూడాలి అని, అంటే బాలు గారు రికార్డింగ్ స్టూడియోలో లైవ్ గా చూడాలి పాడడం అనేది ఒక అదొక అది అందరికీ దక్కి అదృష్టం. అంటే మా తెలిసి మా హైదరాబాద్ లో నాకు నేను తెలిసి అందరికీ అదృష్టం దక్కిందని అనుకోవట్లా, నాకు దక్కింది అదృష్టం అనుకుంటాను. లైవ్ గా ఇట్స్ ఒక సినిమా పాట రికార్డింగ్ చూసి అదృష్టం. సో అలా నేను ఆయన పాడిన తర్వాత నేను మళ్ళీ లోపలికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత నేను నా సాంగ్ రికార్డింగ్ చేశాను అనమాట గుండెల్లో ఉంది. సో అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఆ పాట పాడినప్పుడు. అండ్ అది కాకుండా తర్వాత 500 ఎపిసోడ్ పార్వతీగా మళ్ళీ తర్వాత పార్వతీగా రీయూనియన్ కానివ్వండి. అండ్ ఐ డోంట్ నో నేను చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ ద వెరీ లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ బాలు గారు సామాజవర్గం ప్రోగ్రామ్ లాస్ట్ ఎపిసోడ్ రోజు నేను కూడా ఉన్నాను. సో అది యాక్చువల్ లాస్ట్ ఎపిసోడ్ అని అవుతుంది నాకు నేను ఎవరు కూడా అనుకోలేదు అన్ఫార్చునేట్లీ, బట్ అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్. అండ్ అది కాకుండా నాకు ఎన్నో ఆయన మామూలుగా ఏంటంటే ఆయన వాట్సాప్ లో పాటలు పెడుతుంటే ఆయన వాయిస్ మెసేజ్ పెడుతూ ఉండేవారు. సో అలాంటివి ఒకటి కాదండి అంటే డీటెయిల్ గా చెప్పడం స్టార్ట్ చేస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెమరీస్. ఆయన వాయిస్ మెసేజ్ అన్ని కూడా నా దగ్గర అలా ఉన్నాయన్నమాట భద్రంగా పెట్టుకున్నాను అలా బాగా. సో అవన్నీ కూడా లాట్ ఆఫ్ మెమరీస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, ఇవన్నీ కూడా మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆయన గుర్తు చేసుకుంటూ ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మీరు ముందు టేకప్ చేసినందుకు మీకు శారద గారికి అండ్ వంశీరామరాజు గారి గురించి చెప్పాలంటే నేను యాక్చువల్ నాకు నేను కూడా ఒక అవార్డు తీసుకున్నాను సార్ మీ సంస్థలో 2005 సంవత్సరంలో మాస్ సినిమా కోసం సినిమాలో నా నేను పాడిన పాట గాను మీ సంస్థలో ఒక అవార్డు తీసుకోవడం. సో అదొక చిన్న రిలేషన్ మనకి ఉంది. సో
థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం చేసినందుకు చేస్తున్నందుకు ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలి అందరం కూడా కలిసి బాలు గారికి ఇంకా ఎన్నో అంటే ఒక ట్రిబ్యూట్ సరిపోదు ఆయనకి ఇలా అంటే ఒక అలా ఎన్ని చేసినా సరిపోదు ఆయన దానికి సో చేస్తూ ఉండాలి మనం మేమందరం పాడుతూ ఉండాలి ఆయన పాటలు పాడుకుంటూ ఉండాలి మనందరం కూడా సో అది నేను కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శారద గారు మీకు అండ్ మా వంశీ రామరాజు గారికి అండ్ మా భువనచంద్ర గారు వచ్చారు ఆయనకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి వేణుగారు వేణుగారు యాక్చువల్లీ శ్రీరంగం గోపాలరత్నం గారి అంటే వారి మేనత్ అవుతారు కదండి ఒక పిలుపుతో పిలిచితే పలుకుతావట నా చాలా ఫేవరెట్ సాంగ్ అదే కాకుండా ఆయన కూడా సంగీతం నేర్పిస్తూ ఎంతో మంది దేశ విదేశాల్లో ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు సంగీత పాఠాలు నేర్పిస్తారు శ్రీ వేణు శ్రీరంగం గారు శ్రీరంగం గారు మరి గ్రేట్ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీరంగం గోపాలరత్నం గారు వారిని వంశీ సంస్థ సత్కరించింది వంశీ సంస్థ సత్కరించని వాళ్ళు అంటే ఎవరు లేరు కానీ వంశీ సంస్థకి చాలా ఆత్మీయులు ఆత్మ బంధువు ఆమె చాలా సంతోషం మీరు వారి యొక్క బంధువులు అని తెలిసింది చాలా చారణగా చెప్పారు నాకు మీరు శ్రీరంగం గోపాలరత్నం గారి బంధువులు అని ఇంత ముందు నాకు ఒకసారి ఫోన్ లో చెప్పారు ధన్యవాదాలండి అలాగే చాలా మంచి మంచి పాటలు తీసుకున్నారు వేణు గారు యాక్చువల్ ఆయన గురించి కూడా అంటే కొన్ని మా కాన్సర్ట్స్ లో పాడినప్పుడు కూడా కొన్ని నేను సెలెక్ట్ చేసిన పాటలు